రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ కాళీపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. తమ శాఖ అధికారులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆలయ ఈవో పూర్ణచంద్రరావు, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల నూతనంగా కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సౌండ్ అండ్ లైట్ ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. త్వరలోనే లైట్ అండ్ సౌండ్ ని అందుబాటులోకి తెస్తామన్నారు. కొంతమంది అర్చకులు స్వామివారి ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని విలేకరులు దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె స్పందిస్తూ సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించి అర్చకులపై చర్యలు తీసుకుంటామన్నారు. మన జీతం రిజిస్టర్ ఉంటుంది, మన క్యాష్ బుక్, దాంట్లో ఫస్ట్ ఎంట్రీ అర్చకుడి పేరు మీద ఫస్ట్ ఇచ్చిన తర్వాతే మిగతా వారికి ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. దాని మీదనేమో ఏసీలేమో ప్రతి నెల 5 ఇన్స్పెక్ట్ చేసి మాకు రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. సో అర్చకుల మీద ఏదో చర్య తీసేసుకోవడానికి మేము చాలా ఉత్సాహం చూపిస్తున్నాం అన్నట్టు మాత్రం మీరేమి భావించొద్దు. తప్పు ఎవరు చేశారు అర్చకుడే కాదు, ఈవో అవ్వచ్చు, ఎంప్లాయీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. దానికి తగ్గట్టు మనకి రూల్ ఉంది, లా ఉంది. అక్కడ హారతి పిల్లలు పెట్టి దాదాపు నెలకు 5 లక్షల రూపాయలు దేవస్థానం రావాల్సిన సొమ్ము. మీరు ఏం చేస్తారంటే సీసీ కెమెరాస్ లోపల ఉన్నాయా? ఏమి పని ఉండదు, ఒక్కటి కూడా లోపల ఉన్నారు కదా, ఒకసారి దేవస్థానం రావాల్సిన 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల సొమ్ము అర్చకుల జోబులో పోతుంది. తప్పు ఎవరు చేసినా అది అర్చకుడా అర్చకుడు కాదా అనేది కాదు, తప్పు ఎవరైనా చేసినా మనం దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. అలా అని మేము ఇక్కడ దండం పెట్టుకుని అందరినీ సీసీ కెమెరాలు కూడా హారతులు ఇచ్చేసి ఆ పొగ వాటికి అయ్యేటట్టుగా చేసి కన్ఫర్మ్ చేయకుండా చేస్తారు. సూట్ ఫామ్ అవుతుంది, క్లీన్ చేయించుకుని మెయింటెనెన్స్ బాధ్యత మనకు ఉంది. ఇంజనీరింగ్ విల్ టేక్ కేర్. బట్ మీరు అన్నారు కనుక అర్చకుల మీద అలా లైట్స్ ఇప్పుడు అతను ఫిక్స్ చేస్తున్నారు. 54 లైట్స్ లో నేను 32 లైట్స్ ఒక వెరైటీ, 16 16 చెప్పిన 2 వెరైటీలు, 3వ వెరైటీ ఏమో బ్యాలెన్స్, అది కూడా వేరే వెరైటీ. ఎందుకంటే లైట్ అండ్ సౌండ్ షోకి లైట్ అనేది ఎప్పుడు తగ్గించాలి, ఎక్కడ అది ఫోకస్ చేయాలి అనేది దాన్ని బట్టి ఉంటుంది. కనుక 54 లైట్స్ పెట్టడం జరిగింది. ఆ 54 లైట్సే మనకి 1.58 కోట్లు ఇది, అది మెయిన్. తర్వాత ఆడియో అంటే మన సౌండ్ సిస్టమ్ గురించి దానికి కూడా మనకి ఒక 36 లక్షల వరకు అది ఒకటి ఉంటుంది. మళ్ళీ దీనికి కంట్రోల్ రూమ్ అది మనం వెనకాల కట్టడం జరిగింది. దాంట్లో అంతా మొత్తము సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఉంటాయి, మొత్తం కంట్రోల్ సిస్టమ్ దానికి ఒక 35 లక్షలు వస్తుంది. అది కాకుండా మనకి మొత్తము ఇంకా మానిటరింగ్ అండ్ కంటిన్యూషన్ 5 ఏళ్ళు వాళ్ళే చేస్తారు మనకి. సో ఇదంతా కలిసి మనకు ప్రాజెక్ట్ కాస్ట్లో ఉంది. అందువలన దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే ఇది ఒక కమిటీ, హై లెవెల్లో కమిటీలో ఉంది, గవర్నమెంట్ ఈవో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు విన్నారు స్క్రిప్ట్, ఈ చాలామంది అంటున్నారు మాకు ఈ గజాసుల సంహారం గురించి ఇలా లింకప్ అయ్యింది అనేది చాలా బాగా తీసుకొచ్చారు అని స్క్రిప్ట్ చేసిన వాళ్ళు. సో ఇది 10 రోజుల్లో మొత్తం అంతా వీడియో కూడా వచ్చేస్తుంది, అంటే రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ నైట్ అయితే నేను చూసి ఉండేదాన్ని, కొంత 10 రోజుల్లో తయారవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వారిని నేను అభ్యర్థించి వారిని తీసుకుని వచ్చి ఇక్కడ ఇనాగరేట్ చేద్దాము అనే ఆలోచన ఉంది. తర్వాత భక్తులకు కూడా ఏమవుతుందంటే తిరుపతి నుంచి ఇక్కడికి వస్తారు. మనకి మీకు తెలుసు ఇక్కడ మనకి ఒంటిమిట్ట కానీ కాళహస్తి నుంచి కానీ మనకి ఒక సర్కిట్ కింద డెవలప్ అయింది.